ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసినట్లుగా రాజమహేంద్రం పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడు వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో బెడ్స్ సరిపోని పరిస్థితి నెలకొందని అన్నారు. దీనికి తోడు ఆక్సిజన్ సరఫరాలో జరుగుతున్న అంతరాయాన్ని అధిగమించి కోవిడ్ బాధితుల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు పేరుతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసినట్లుగా ఎంపీ భరత్రామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రమేష్ కిషోర్, ఆర్టీసీ ఆర్ఎం నాగేశ్వరరావు, ఆర్టీసీ డిఎం ఎస్ఎస్ మూర్తి, డాక్టర్ పద్మశ్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.